బోడుపల్ నగర ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను మేక రామరెడ్డి, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ప్రధాన కార్యదర్శిని. గత 3-4 రోజుల కింద వ్యక్తిగతంగా పవన్ రెడ్డి చేసి 19th వార్డ్ కార్పొరేటర్ పవన్ రెడ్డి చేసే అవినీతి అక్రమాలపైన నేను ఎన్నోసార్లు అతన్ని మందలించడం జరిగింది. దాన్ని ఆయన చేసుకోకపోవడం వల్ల ఓపిక నశించి అతని కార్యాలయం పైన వ్యక్తిగతంగా అతను ఇన్ని చేస్తున్నావు, నువ్వు పార్టీ గురించి పనిచేయకుండా ఏదో చేస్తున్నావు అని నేను అతను ధ్వంసం చేసిన ఆయన పార్టీ ఆఫీస్ అంటున్నాడు. కానీ ఆయన పర్సనల్ ఆఫీసు, అది వసూళ్ళ ఆఫీసు, ఫ్రంట్ ఆఫీస్లో ఫోన్లు పెట్టుకొని ఇంకా ఆఫీస్లో వసూలు చేసి దందా చేసే ఆఫీస్ అది, అది పార్టీ ఆఫీస్ కాదు. నన్ను సస్పెండ్ చేసిరని చెప్తున్న నగర అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ గారిని హెచ్చరిస్తున్నా. గోనె శ్రీనివాస్ గారు, మీరు నన్ను సస్పెండ్ చేసే అధికారం మీకు లేదు. ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షుడు నాతో చర్చించి చేయాలి. నీ పోస్టు కూడా నా పోస్టు కూడా సమానం, జస్ట్ అధ్యక్షుడివి. నేను ఒక ప్రధాన కార్యదర్శిగా గత 2 సంవత్సరాలుగా బోడుప్పల్లో ప్రతి ఒక్క చిన్న పనిని కూడా నెత్తిన వేసుకొని పనిచేసుకుంటూ బోడుప్పల్లోనే బీజేపీ పార్టీకి ఒక కండువా లేకున్నా, ఒక జెండా లేకున్నా పార్టీ ఆఫీసులకే 30-40 వేలు ఖర్చు పెట్టుకొని పార్టీకి సంబంధించిన వస్తువులను కూడా కొనుక్కొచ్చి నేను బోడుప్పల్ బీజేపీ పార్టీకి ఇచ్చిన అసమంటి నన్ను గోనె శ్రీనివాస్ గారు, మీరు నన్ను సస్పెండ్ చేసే అధికారం మీకు లేదు. ఎవరైతే ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది ఎఫ్ఐఆర్ ప్రకారం రామరెడ్డి మధ్యన జరిగిన పర్సనల్ అయినా వచ్చింది, పర్సనల్ను ఎలా మీరు దీన్ని పార్టీకి రుద్దిరో నాకు అర్థం కావట్లేదు. పార్టీ సిద్ధాంతం ఏంటంటే అవినీతి అంతం, బీజేపీ పంతం. అలాంటిది నేను ఒక కార్యకర్తగా అదే పని చేసిన, ఇతని అక్రమాలకు అవినీతికి ఎట్లా ఎవ్వరు బీజేపీ కానీ రాష్ట్ర శాఖ కానీ జిల్లా శాఖ కానీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు కాబట్టి నేనే తీసుకున్నాను. పార్టీ ఇప్పుడు పార్టీ కొత్తగా ఏం చెప్తుంది, మొన్న 4 రాష్ట్రాలు ఎలక్షన్లు అయినాయి. 4 రాష్ట్రాల ఎలక్షన్లో 5 రాష్ట్రాలు ఎలక్షన్లు అయిన తర్వాత 4 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత బుల్డోజర్లతోటి అవినీతిని అంతం చేస్తుంటారు. మరి అసమంటి ఈ అవినీతి కార్పొరేటర్ మీద ఎన్ని 100-200 బుల్డోజర్లు లెక్కించి అతను చేస్తే అతను రాజకీయంగా ఎన్ని చేస్తున్నాడంటే అంత చేస్తున్నాడు. అతని మీద ఏం చేస్తారో మీరే చెప్పాలి. ఇది వ్యక్తిగతమని పోలీసుల్లో చెప్పారు. దీనిపై అతని సింపతి ఎట్లా తీసుకుంటున్నాడంటే, నిజం ఇంట్లోకి బయటికి పోయేసే అబద్ధమైన సామాల పవన్ రెడ్డి బోడుప్పల్ మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చి అబద్ధ నిజాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నాడు. అది ఆయన చేసే పని. ఊరంతా తిరిగి వస్తున్నాడు ఇక. బోడుప్పల్లో ఉన్న 28 మంది కార్పొరేటర్లలో 4 కాళ్ళతో ఎస్పీఆర్ బ్రిగేడ్ అంటే ఒక సైన్యం ఏమనుకుంటుందే, ఒక భారత రక్షణ శాఖనా, ఏమైనా రాష్ట్రానికి ఒక సైన్య శాఖనా, ఎస్పీఆర్ బ్రిగేడ్ అని బోర్డులు పెట్టుకుంటాడు. వాళ్ళు ఎవరు ఉంటాడు, ఓ డ్రైవరు, వాళ్ళ చిన్నయ్య కొడుకు, ఆ చిన్నయ్య కొడుకు దోస్తు, వాళ్ళు 19 వార్డు ఓటర్లు గారు, ఆయనకు పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు నేసుకొని తిరిగి ఒక సైన్యం ఏర్పరచుకొని ఆ సైన్యంతో ఎటువంటి పనులు చేపిస్తుండో ఇంకా నాకు తెలియదు, చేస్తున్నాడు అదే సైన్యంతో. ఇదే 19వ వార్డులో ఎన్నో అవినీతి అక్రమాలు చేస్తున్నాడు. ఒక్కొక్క చిట్టా చెప్తాను, వేచి చూడండి. ఇతనికి నాకు ఒకటి వచ్చింది, ఎక్కడ వచ్చిందంటే ఒక చిన్న అపార్ట్మెంట్ దగ్గర వచ్చింది ఇష్యూ. ఏమొచ్చిందంటే ఆ అపార్ట్మెంట్ 2020 పూర్తయింది. ఆ అపార్ట్మెంట్ అతను అక్షరాల 4 లక్షల రూపాయలు ఒప్పుకున్న దాంట్లోకి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చిండు 2020. 2020 ఇచ్చిన 2 లక్షల రూపాయలు ఇచ్చి 2 సంవత్సరాలు లేట్ అయింది. ఇప్పుడు అతను ఏదో ప్రాబ్లంతో బిల్లర్ లాస్ అవడో దేనివల్లనో ఇంకో 2 లక్షల రూపాయలు లేట్ ఇవ్వడంతో అతని ద్వారా ఇంకొక 1 లక్ష రూపాయలు మిత్తిగా ఉన్నట్టు నాకు. అవినీతి అక్రమ సొమ్ము కూడా మిత్తి. ఇది ఎందుకు అడుగుతున్నావు అంటే, నేను కార్పొరేటర్ గానికి 67 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా అది ఇప్పటికీ 90 లక్షల రూపాయలు మిత్తి. మా అయ్యతో సహా మా అయ్య కట్టిన నాకు, నేను అవన్నీ ఎట్లా వసూలు చేయాలని అడుగుతున్నాడు. ఇది ఈయన కార్పొరేటర్ పరిస్థితి చూసే చిన్న గీత దుంటాడు. కేసీఆర్ అంతా చేసేదాన్ని గివేపోను. ఈయనకి ఇంకా ఎమ్మెల్యే టికెట్ కావాలంటాడు. ఒక సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు ఎవ్వరు చూసలేడు. నేనే ఉన్నా బోడుప్పల్లో ఎవ్వరు చెప్తారు ఒక మేక రామరెడ్డి లేకుంటే 19వ లో గెలవడని. నీ బొమ్మకు విశ్వనాథన్ అడుగు, బొమ్మకు శివన్ అడుగు, ఎన్నిట్లు వచ్చినాయి నీకు? 560 ఓట్లు వచ్చినాయి. బొమ్మకు శ్రీనివాస్ కింద వచ్చినాయి 530 ఓట్లు వచ్చినాయి నీకు.
నీ 30 ఓట్ల గురించి, నీ టికెట్, అదే టికెట్ను నేను కూడా ఆశించిన, లాస్ట్కు పార్టీ అధిష్టానం ప్రకారం నేను టికెట్ నీకు దారాదత్తం చేసి గెలిస్తే ఇప్పుడు నా దయ వల్ల గెలిచి ఇన్ని రోజులు చెప్పగా తిరిగిన బోడుప్పల్ల కూడా ఇప్పుడు నన్నే ఏదో చేస్తా అంటున్నావు. నువ్వేం చేయలేవు, నేను బీజేపీ కార్యకర్తగానే ఉంటా. నన్ను సస్పెండ్ చేసినావు కానీ నేను టర్మినేట్ చేసేదాకా నేను ఇరవను. మిస్టర్ సామల పవన్ రెడ్డి జాగ్రత్త. ఓ రోజు మీ ప్రెస్లోనే తిట్టిండు. ఎట్లా తిట్టిండు? పోయిండు. ఆంట్రో బిస్కెట్లా పనిచేస్తాడు ఆ ఎంప్లాయీ. చిన్న 70 గదాలు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ప్లాట్కు నేనే ఇప్పించిన ఆయనకు, ఇప్పించిన ఆయన దగ్గర పోయి ఆయన దగ్గర ఎంత వసూలు చేయాలి అంత వసూలు చేసుకొచ్చుకోరు. ఆయన డ్రైవరు ఇంకోరు పోయి ఎస్పీఆర్ బ్రిగేడ్ సైన్యం పోయి వసూలు చేసుకొచ్చుకుంది. వసూలు చేసుకొచ్చుకున్న తర్వాత కూడా పోయి ఏదో ఒక అంజన అనే ఒక ప్రెస్ రిపోర్టర్ను అమ్మనా బూతులు తిట్టిండు. దానికి మీ ముందు కపట ప్రేమ కానీ లోపల మాత్రం ఏడ్చుకుంటూ సీసాల కొద్ది బంద్ అయ్యిండు. మీకు తెలిసిందేంది? ముందు ఒకటే తెలుసు, లోపల బాధ, రాత్రులు నిద్రపోలే కొన్ని రోజులు, ఇది నన్ను ఏం చేస్తారో, నన్ను పార్టీ సస్పెండ్ చేస్తుందో ఏమో అని. అలాంటి పరుడు ఆయన. ఒక బీజేపీ పార్టీ గుర్తు మీద గెలిచి ఇన్ని అక్రమాలు చేస్తున్నాను కాబట్టి నేను ఆయనపై, ఆయనను వ్యక్తిగతంగా, ఆయన పార్టీ ఆఫీస్ అని కాదు, ఆయన పార్టీ ఆఫీస్ అంటున్నాడు కానీ ఆయన వసూళ్ల ఆఫీసుల మీద దాడి చేసినా ఎందుకు చేసినా అనేది బీజేపీ నాయకత్వం ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ బోడుప్పల్లో 19వ డివిజను ఒక కమిటీ వేసి, జిల్లా నాయకత్వం ఒక కమిటీ వేసి 19వ డివిజన్లో గత 2 సంవత్సరాలుగా ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగినాయో అన్ని కూలంకషంగా తిరిగి బిల్డర్స్ తోటి కానీ ఇంటి ఓనర్స్ తోటి మాట్లాడి ఇవి నిజమా లేదా అని తెలుసుకొని నన్ను సస్పెండ్ చేసిర్రు. నన్ను అవి నిజం కాదని తెలిస్తే నన్ను టర్మినేట్ చేయండి, జీవితాంతం నాకు ఇవ్వకూడదు చేయండి. కానీ అతను మాత్రం తీసుకున్న తెలిస్తే మీరేం చేస్తారో నేను బీజేపీ నాయకత్వానికే వదిలేస్తున్నాను. ఈరోజు ఈ విషయం సంజయ్తో కూడా మాట్లాడినాను. సాయంత్రం 8 గంటలకు బంజారాజాని ఇంటికి రమ్మన్నాడు. నేను ఇప్పుడు వెళ్తాను, ఈయన గురించి తీసుకోవాలి చిట్టా తీసుకెళ్తాను, కొన్ని ఆడియోలు వీడియోలతో సహా తీసుకెళ్తాను. ఇలా ఎన్ని రోజులు ఎంగిలి మెతుకులు తిని ఒక 4 కార్లు వేసుకొని ఫార్చునర్లు ఇవి అవి కార్లు వేసుకొని ఎయిర్పోర్ట్లు గోవాలు గివాలు షికాలు ఏం చేస్తున్నాయి? నీకు పైసలు వచ్చేది? నేను అమెరికాలో 6 సంవత్సరాలు ఉండి జాబ్ వదులుకొని ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే ఇదే పని చేయనికి వచ్చినావా నువ్వు? సిద్ధాంతం గల పార్టీని అన్యాయం చేయనికి వచ్చినావా సామల పవన్ రెడ్డి? నీకు లేవా? తాతలిచ్చిన ఆస్తులు ఉన్నాయిగా, మేమన్నా ఇక్కడి నుంచి అయినా బతుకొచ్చినావు. నాన్న లోకల్ అంటావు, నాన్న లోకల్ మేము మనుషులం కాదా? నువ్వేమైనా తింటున్నావు? ఇంకేమన్నా మేము అన్నం తింటున్నాం, నువ్వేమైనా తింటున్నావు చూసుకో. ఇంకా